శివుడు గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడన్నా నెత్తి మీద ఇలా పెట్టుకుని వస్తే బూడిద పెట్టుకున్నాడంట, విభూతి ధరించాడండి, నమస్కారం చేయాలి అంటాం. మధ్యలో కుంకుమ బొట్టు కూడా ఉంటే అమ్మవారు కూడా ఉందండి, ఇద్దరూ ఉన్నారు అంటాం. విభూతి శివుడు, కుంకుమ బొట్టు అమ్మవారు. అందుకని హిందువులైన వాళ్ళం ఖచ్చితంగా మగ ఆడ భేదం లేకుండా అందరూ ఏదో ఒక రకమైన బొట్టు ధరించాలండి, అది హిందుత్వానికి చిహ్నం. దయచేసి ప్రారంభిద్దాం, దయచేసి ప్రారంభిద్దాం. పిల్లలకి చెప్పండి, ధరించనండి, మొహమాట పడకండి, బడికి వెళ్ళే పిల్లల్ని బొట్టు ధరించి వెళ్ళమనండి. మన హిందూ చిహ్నాలు, మన సంప్రదాయాలు మనం ఎందుకు మానుకోవాలండి? పిల్లలు వ్యతిరేకించినా ఖచ్చితంగా చెప్పాలి, ముందు 4 రోజులు వ్యతిరేకిస్తారమ్మా, 5వ రోజు మాట వింటారు పిల్లలు ఎప్పుడు అంటే. అంతేకాదు మనం చేస్తుంటే వాళ్ళు చేస్తారు, పిల్లలు మనం చెప్పినట్టు చేయరు. దయచేసి గమనించండి, మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. మనం చేస్తుంటే వాళ్ళు చేస్తారు. బొట్టులో ఎంత ఉందంటే విభూతి సాక్షాత్తు శివుడు, మధ్యలో పెట్టిన కుంకుమ బొట్టు అమ్మవారు, శివపార్వతులు ఇద్దరు నీ నుదుటి మీద ఉన్నట్టేనయ్యా, పెట్టుకోవాలో మానుకోవాలో నిర్ణయించుకో.